కేసీఆర్ సార్ నమస్తే. ఢిల్లీలో పట్టి డాక్టర్ చూపించుకురా, నొప్పి తగ్గి నీకు జల్దీ నొప్పి తగ్గిపోవాలని కోరుకుంటా ఉన్నా. నా కాన్స్టిట్యున్సీలా మరి కోతలు మొదలైపోయినాయి, అమ్ముడు మొదలైంది, రైస్ మిల్లులు కొట్టలేదు 90%, అన్ని పాత రైస్ మిల్లులే, టెక్నాలజీ ఉన్నోడు 10%, వాళ్లే కొంటున్నారు, రేట్లు పడిపోతున్నాయి, ఇంకా 10% కూడా అమ్మకానికి రాలే, ఇంకా 90% హార్వెస్టింగ్ ఉన్నది, కోతలు మిగిలిపోయినాయి, 1400కి అమ్ముడు అవుతున్నది పచ్చి వరి. మళ్ళా నీ ప్రభుత్వంలో 3-4 కిలోలు కమ్సకం ధరకు ఎట్లా ఉండే, 1300 చేతులకు అందుతున్నాయి. రైస్ మిల్ల దగ్గర పైసలు లేవు, నీ దగ్గర పైసలు లేవు, పైసలు లేవాటి మా మీద ఎగబడుతున్నాము. ఇట్లయితే ఎట్లా, ఒక 300 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టేస్తే అది కూడా కేవలం పారమాయిల్కి 700-800 కోట్లు లేదా 1000 కోట్లకు పని అయిపో. తమరికేమో మనసు రాదాయ్, ఏ రైతు మీద వచ్చింది నీకు మనసు? మక్క రైతు మీద వచ్చిందా, పసుపు రైతు మీద వచ్చిందా, పత్తి రైతు మీద వచ్చిందా, ఎవరి మీద వచ్చింది? ఏమొచ్చినా అమోలి గారు ఇచ్చిందే రైతుకు తగ్గుతుంది. తమరు మాత్రం ఒక దిష్టి బొమ్మ లెక్క 8 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చున్నారు. ఇట్లయితే ఎట్లా, రైతులు ఎటు పోవాలి? వరి ఏమని నువ్వే చెప్తీ, 8 ఏళ్ల నుంచి ఓ పెంచురు పెంచురు పెంచురు, ఏం కాదు, తప్పు, అమ్ముడు పోదు, డిమాండ్ లేదు, ఇవన్నీ తప్పులు అధ్యక్ష అంటే, మనం అమ్ముకుందాం 1 కోటి ఎకరాల వరి ఎక్స్పోర్ట్ చేద్దామంటివి, ఏమా ఎక్స్పోర్ట్ చేద్దామంటివి, పంటి నొప్పి అని పంటివి. ఇట్లయితే ఎట్లా, నీకు దండం పెడతా, 300 రూపాయలు బోనస్ అన్నాం చేయి, పారబాయిలు రా రైస్ అన్ని కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్ గా తెరువు, నీకు దండం పెడతా. భారత్ మాతాకి జై.